ఎడ్యుకేషన్ అంటే మనకి కొత్త విషయాల్ని నేర్పిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, క్రమశిక్షణ, విలువలు, అలవాట్లని నేర్పిస్తుంది. ఈ ప్రపంచంలో 195 కంట్రీస్ ఉన్నాయి. ఇందులో కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, డెవలప్ కాని కంట్రీస్ ఉన్నాయి, డెవలప్ అవుతున్న కంట్రీస్ ఉన్నాయి. ఒక కంట్రీ డెవలప్ అయినట్లుగా ఆ కంట్రీ యొక్క ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, జీడిపి గ్రోత్ రేట్ వీటి నుండే గుర్తిస్తారు. కానీ ఇవన్నీ డెవలప్ కావాలంటే సరైన ఎడ్యుకేషన్ ఉండాలి. సరైన ఎడ్యుకేషన్ ఉంటేనే ఇవన్నీ డెవలప్ అవుతాయి, అప్పుడే కంట్రీ డెవలప్ అవుతుంది. అమెరికా, ఇంగ్లాండ్, చైనా, రష్యా, జపాన్ ఇటువంటి డెవలప్డ్ కంట్రీస్లో ఫస్ట్ ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళ గవర్నమెంట్స్ ఎక్కువగా ఎడ్యుకేషన్కి బడ్జెట్ని స్పెండ్ చేస్తాయి. చాలా వరకు డెవలప్ కాని కంట్రీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా ఉండదు. ఇటువంటి కంట్రీస్లో వాళ్ళ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్కి ఎక్కువ బడ్జెట్ని కూడా స్పెండ్ చేయదు. ఎడ్యుకేషన్ ఎందుకు గొప్పది అంటే ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని మార్చే శక్తి ఎడ్యుకేషన్కి ఉంటుంది. రీసెంట్గా జరిగిన సర్వేలో ఈ ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా పేరు సంపాదించుకున్న కంట్రీ ఏది, దాని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అలాగే మన కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇటువంటి విషయాల్ని తెలుసుకుందాం. ఈ వీడియో ఎండే వరకు పూర్తిగా చూడండి. ప్రపంచంలోనే ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా పేరు సంపాదించుకున్న కంట్రీ ఫిన్లాండ్. ఇది ప్రపంచానికే ఆదర్శం. అక్కడ పేదవారు, మధ్యతరగతి వారు, ధనవంతులు అనే తేడా లేకుండా అందరూ గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుతారు. ఇప్పుడు ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. మొక్క వంగనిదే మానయ వంగున అనే సామెత మన తెలుగులో ఉంది. దీని అర్థం మనం చిన్నప్పుడే సరైన చదువు, అలవాట్లు, వ్యక్తిత్వం, విలువలు ఇవి సరిగా లేకుంటే పెద్దయ్యాక వాటిని మార్చుకోవడం కష్టమవుతుంది. ఇదే ఫార్ములాని ఫిన్లాండ్ దేశం కరెక్ట్గా పాటిస్తుంది. ఈ దేశంలో పిల్లలకి 4 సంవత్సరాలు వచ్చాక వాళ్ళని డే కేర్ సెంటర్లో జాయిన్ చేస్తారు. అందులో పిల్లలకి కొత్త విషయాల్ని ఎలా నేర్చుకోవాలి, క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాగే ఆటలు, సంగీతం, కళలు కూడా నేర్పిస్తారు. ఇలా 6 సంవత్సరాల వరకు డే కేర్ సెంటర్లోనే నేర్చుకుంటారు. 7 సంవత్సరాలు వచ్చాక వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉండవు, అన్నీ గవర్నమెంట్ స్కూల్సే. చిన్న కార్మికుడు నుండి ప్రెసిడెంట్ వరకు అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటారు. ఇక్కడ స్కూల్ ఫీజులు, ఫుడ్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీ. స్కూల్ మార్నింగ్ 9 నుండి మధ్యాహ్నం 2:30 వరకు కేవలం 4 క్లాసులు మాత్రమే జరుగుతాయి. మిగిలిన టైంలో స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, కొత్త టాపిక్స్ ఎలా నేర్చుకోవాలి, అలాగే స్పోర్ట్స్, మ్యూజిక్, డ్రాయింగ్, పెయింటింగ్ ఇవి కూడా నేర్పిస్తారు. ప్రతి క్లాస్కి 30-35 స్టూడెంట్స్ వరకు మాత్రమే ఉంటారు. వీళ్ళకి 6th క్లాస్ వరకు హోంవర్క్ అనేదే ఉండదు. ఆ పై తరగతుల వారికి ఇంటి దగ్గర ఒక 1/2 అవర్ వరకు వర్క్ చేసే హోంవర్క్ మాత్రమే ఇస్తారు. పిల్లలకి 13 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఉండవు. దీనివల్ల పిల్లలకి చదువులో పోటీ పడాలి అనే ఒత్తిడి ఉండదు. అలాగే స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని బట్టి వీళ్ళు చదివే వాళ్ళు, వీళ్ళు చదవని వాళ్ళు అని వేరు చేయరు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళ మార్క్స్ని బయట పెట్టరు. వాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్స్ని టీచర్సే పరిశీలించి తాము ఎంతవరకు స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్తున్నాం, స్టూడెంట్స్ ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అని అంచనా వేసుకొని ఇంకా స్టూడెంట్స్కి బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలని వాళ్ళ టీచింగ్లోనే మార్పులు చేసుకుంటారు. ప్రతి స్కూల్లో ఒక డాక్టర్ కూడా ఉంటాడు. అతను ఆ స్టూడెంట్స్ యొక్క ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటాడు, అలాగే వాళ్ళకి సలహాలు ఇస్తాడు. ప్రతి స్కూల్లో 600 వరకు మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. అంతకంటే ఎక్కువ స్టూడెంట్స్ని స్కూల్లో అనుమతించరు. ఫిన్లాండ్లో టీచర్ జాబ్ని ఒక ప్రొఫెషనల్ జాబ్గా చూస్తారు. మన దేశంలో ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్కి ఎలా రెస్పెక్ట్ ఇస్తామో అలాగే ఫిన్లాండ్లో టీచర్కి కూడా అలానే రెస్పెక్ట్ ఇస్తారు. ఒక డాక్టర్కి, ఇంజనీర్కి ఎలా సాలరీస్ ఇస్తారో టీచర్కి కూడా అలాగే ఎక్కువ సాలరీస్ ఇస్తారు. ఫిన్లాండ్లో ప్రతి 3 ఒకరు టీచర్ కావాలనుకుంటారు. కానీ టీచర్ జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఒక టీచర్ కావాలంటే ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. ఎంట్రన్స్ టెస్ట్, సైకలాజికల్ టెస్ట్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ క్వాలిఫై కావాలి. టీచర్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి 5 సంవత్సరాలు టీచింగ్ ట్రైనింగ్ ఉంటుంది. 1 సంవత్సరం స్కూల్లో ట్రైనింగ్ ఉంటుంది. 6 నెలలు ఆర్మీలో ట్రైనింగ్ ఉంటుంది. చట్టాలు, విధానాల రూపకల్పన, స్వయం రక్షణ, ప్రథమ చికిత్స, అగ్నిమాపక దళాల్లో 6 నెలలు శిక్షణ ఇస్తారు. ఇలా టీచర్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి మొత్తం 7 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. ఇలా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఫిన్లాండ్ స్కూల్స్, కాలేజెస్లో ఉంటారు. ఐక్యరాజ్య సమితి చేసిన ఒక సర్వే ప్రకారం ప్రపంచంలోని విద్యార్థులందరిలో ఫిన్లాండ్ విద్యార్థులే సంతోషంగా ఉన్నారని చెప్పింది. ప్రతి సంవత్సరం 56 దేశాల నుండి 1500 వరకు విద్యావేత్తలు ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చూడడానికి వెళ్తున్నారు. అలాగే అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, జపాన్, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, రష్యా
ఇటువంటి డెవలప్డ్ కంట్రీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కేర్ తీసుకొని స్టూడెంట్స్పై ఒత్తిడి లేకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తున్నాయి. దాదాపుగా డెవలప్ కాని కంట్రీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇప్పటికీ సరిగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. మన దేశంలో చదువుల ఒత్తిడి వల్ల, ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం వల్ల డిప్రెషన్కి గురై ప్రతి సంవత్సరం 9,000 మంది స్టూడెంట్స్ చనిపోతున్నారు. 2007 నుండి 2016 వరకు మొత్తం 75,000 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువత ఎక్కువగా మన దేశంలోనే సూసైడ్ చేసుకుంటున్నారని ఒక రిపోర్ట్లో తేలింది. ఇలా స్టూడెంట్స్ ఎక్కువగా చనిపోవడానికి కారణం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేకపోవడమే. మన దేశంలో ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఒక స్టూడెంట్కి ఉన్న టాలెంట్, స్కిల్స్ని పట్టించుకోకుండా కేవలం అతనికి వచ్చిన మార్క్స్, గ్రేడ్స్, ర్యాంకులకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీనివల్లే మన ఎడ్యుకేషన్ సిస్టంలో చదువులపై ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో సరిగా చెప్పరని 1,000,000 లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తున్నారు. మరి ఈ స్కూల్, కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? స్టూడెంట్స్కి ఎక్కువగా మార్క్స్, గ్రేడ్స్ రావాలని సబ్జెక్ట్ నేర్పడం కంటే మార్కులు ఎలా సంపాదించుకోవాలో నేర్పుతున్నారు. ఇలా స్టూడెంట్స్పై ఒత్తిడిని పెంచుతున్నారు. ఎగ్జామ్స్లో మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళని ఏ సెక్షన్ అని, తక్కువ వచ్చిన వాళ్ళను బి సెక్షన్ అని, చదవని వాళ్ళను సి సెక్షన్ అంటూ వేరు చేస్తూ స్టూడెంట్స్కు వాళ్ళపై ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నారు. ఇలా పేరెంట్స్, టీచర్స్ మా పిల్లలు బాగా చదవాలి చదవాలి, మార్క్స్ బాగా రావాలి రావాలి అంటారు. కానీ స్టూడెంట్ ఎంతవరకు నేర్చుకుంటున్నాడు, అతనికి ఎంతవరకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, ఎలా అర్థం చేసుకుంటున్నాడు, ఆ స్టూడెంట్కి ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటి, ఆ స్టూడెంట్కి ఉన్న స్పెషల్ స్కిల్స్ ఏంటివి అన్న విషయాల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలని మిగతా పిల్లలతో కంపేర్ చేస్తారు. అతను నీకంటే బాగా చదువుతాడు, నీకంటే మార్క్స్ ఎక్కువగా తెచ్చుకుంటాడు, నువ్వు వేస్ట్, పనికిరావు అని తిడతారు. కానీ మా పిల్లలకి ఏం వచ్చు, ఎంతవరకు సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న విషయాల్ని మాత్రం గుర్తించరు. ఒక టీచర్ వాళ్ళ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఒక ఎగ్జామ్ పెట్టింది. అందులో కొందరికి మంచి మార్క్స్ వచ్చాయి, కొందరికి యావరేజ్గా వచ్చాయి, కొందరు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఆ టీచర్ దృష్టిలో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళని వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళకి చాలా టాలెంట్ ఉంది అని అనుకుంటుంది. మిగతా ఆవరేజ్ స్టూడెంట్స్ని, ఫెయిల్ అయిన వాళ్ళని వీళ్ళు వేస్ట్, వీళ్ళకి చదువు రాదు, టాలెంట్ లేదు అని అనుకుంటుంది. ఇప్పుడు అదే స్టూడెంట్స్ని స్పోర్ట్స్ ఆడించింది, సాంగ్స్ పాడించింది, డ్యాన్స్ చేయించింది, డ్రామాస్ వేయించింది, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వేయించింది, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించింది. ఇందులో ఆవరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళే ఎక్కువగా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసి ప్రైజులు గెలుచుకున్నారు. ఇక్కడ ఆ స్టూడెంట్స్ అందరిలో కొందరు చదివే వాళ్ళు ఉన్నారు, కొందరు ఆడేవాళ్ళు, పాడేవాళ్ళు, రాసేవాళ్ళు, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్లో రాణించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్, టాలెంట్ అనేది ఉంది. కానీ ఆ టీచర్ చదివే స్టూడెంట్స్కి మాత్రమే టాలెంట్ ఉందని అనుకుంటుంది, కానీ మిగతా స్టూడెంట్స్కి ఉన్న టాలెంట్ని గుర్తించడం లేదు. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఉన్న టాలెంట్ని, ఇంట్రెస్ట్ని గుర్తించకుండా, వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, మా పిల్లలు బాగా చదివితేనే, బాగా మార్క్స్ తెచ్చుకుంటేనే వాళ్ళు గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాక్టికల్ కంటే ఎక్కువగా థియరిటికల్గానే చెప్తారు. 4 గోడల మధ్య ఒక టాపిక్ని చెప్పేదానికన్నా దాన్ని ప్రాక్టికల్గా చూపిస్తే స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఇదే. అందుకే స్టూడెంట్స్లో సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం కంటే బట్టి పట్టే చదివే విధానం ఎక్కువైపోయింది. అందుకే మన దేశంలో స్టూడెంట్స్కి డిగ్రీ పట్టాలు వస్తున్నా జాబ్స్ రావడం లేదు, టెక్నాలజీ డెవలప్మెంట్ ఎక్కువగా లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి స్టూడెంట్స్ యొక్క లాజికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, వాళ్ళ స్కిల్స్ని, వాళ్ళ అబిలిటీస్ని ప్రశ్నించే ప్రశ్నలు అడుగుతారు తప్ప బట్టి పట్టి చదివే విధానం అక్కడ పనికిరాదు. స్టూడెంట్స్ సంపాదించిన మార్క్స్ ఒక ఎత్తు అయితే, వాళ్లకు తెలిసిన, వాళ్ళు అర్థం చేసుకున్న విధానం ఇంకో ఎత్తు. ఒక సినిమాని చూసిన తర్వాత ఆ సినిమా స్టోరీని చెప్పగలం, ఎందుకంటే అందులో చెప్పే విధానం, చూపించే విధానం మనల్ని ఆకట్టుకుంటుంది. అందుకే మనకు సినిమాలు అర్థమవుతాయి. కానీ క్లాస్ రూమ్లో చెప్పే లెసన్స్ అర్థం కావు, ఎందుకంటే అక్కడ మనకి ప్రాక్టికల్గా అర్థమయ్యేటట్లు చెప్పరు. వచ్చామా, 4 గీతలు బోర్డుపై వేశామా, వెళ్ళామా అన్నట్లు మనకు చదువులు చెప్తున్నారు. అందుకే ఇక్కడ సబ్జెక్ట్ కంటే మార్క్స్కే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతున్నా కూడా మనం ఇంకా పాత పద్ధతుల్లోనే చదువులు నేర్చుకుంటున్నాం. కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాల్సిన అవసరం ఉంది. అది మారాలంటే కొన్ని విషయాల్ని చేంజ్ చేయాలి. అవేంటంటే, పిల్లలకి 5 సంవత్సరాలు రాగానే డైరెక్ట్గా ఎల్కేజీ, యూకేజీలలో చదివించకూడదు. వాళ్ళకి 3 లేదా 4 సంవత్సరాల వయసు వచ్చాక అంగన్వాడీ కేంద్రాల్లో జాయిన్ చేయాలి. పిల్లలకి 6 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి ఆలోచించే విధానం నేర్పాలి, కొత్త విషయాలు ఎలా తెలుసుకోవాలో నేర్పాలి,
అలాగే ఆటలు ఆడించాలి. నైతిక విలువలు, క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, తోటివారితో ఎలా మెలగాలి అనే అంశాలని నేర్పించాలి. పౌష్టికమైన ఆహారాన్ని అందించాలి. ఇప్పటికీ అంగన్వాడీ కేంద్రాలు, ప్లే స్కూళ్ళు ఉన్నా ఇటువంటి విషయాలని పిల్లలకి సరిగా నేర్పించలేకపోతున్నారు. కాబట్టి వీటిని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అలాగే పేరెంట్స్ కూడా వీటిని నేర్పించాలి. ఇలా ఆలోచించే విధానం, నైతిక విలువలు పిల్లలకి చెప్పకపోవడం వల్లే వాళ్ళు పెద్దయ్యాక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్ చేసుకోవడం, అత్యాచారాలు చేయడం, దొంగతనాలు చేయడం ఇవి సమాజంలో పెరిగిపోయాయి. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ లేక మూతపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనిపై కేర్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించాలి. స్కూల్లో చెప్పే టీచర్కి సరైన ట్రైనింగ్ ఇచ్చాకే టీచర్గా పంపించాలి. ప్రతి స్కూల్లో కంప్యూటర్స్, ల్యాబ్స్, లైబ్రరీ, ప్లేగ్రౌండ్, వాష్రూమ్స్ ఉండాలి. పిల్లలకు ప్రాక్టికల్గా సబ్జెక్టు అర్థమయ్యేటట్లు చదువు చెప్పాలి. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి ఎక్కువ బడ్జెట్ని కేటాయించాలి. ఇలా చేస్తే చాలామంది పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో చదివించడానికి ఇష్టపడతారు. ఫీజులు ఎక్కువగా వసూలు చేసి మార్కుల కోసం, ర్యాంకుల కోసం చదువులు చెప్పే ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ని తీసివేయాలి. స్టూడెంట్స్పై మార్క్స్, గ్రేడ్స్, ర్యాంక్స్ అంటూ ఒత్తిడి ఉండకూడదు. సిలబస్ని, ఎగ్జామ్స్ని తగ్గించాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ని పెంచాలి. ప్రతిరోజు టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి కాలానికి తగ్గట్లు సిలబస్ని చేంజ్ చేసుకుంటూ రావాలి. వేరే ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్, టాలెంట్ని చూపించే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. మూఢనమ్మకాలు, కులపిచ్చి, మతపిచ్చి మన దేశంలో విపరీతంగా ఉంది. కాబట్టి వీటికి బానిసలుగా చేసేటట్లు స్టూడెంట్స్ని తయారు చేయకూడదు. వీటి వల్లే మన దేశం వెనక్కి వెళ్తుంది. సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలి. కుల వ్యవస్థను నిర్మూలించి అన్ని రంగాల్లో అందరికీ సమానమైన హక్కులు, అవకాశాలు కల్పించాలి. ఆర్థిక పరంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలి. జై భారత్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.